మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గుడ్ బై చెప్పనున్నారు. ఆయన ఈ నెల 29న కాంగ్రెస్ లో చేరనున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి టీడీపీ సీటు కోసం జలీల్ ఖాన్ చివరి వరకు పోరాటం చేస్తారు. అయితే ఆ సీటుపై ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ బీజేపీకి వెళ్తుందని ఇప్పటికే జనసేన నేత పోతిన మహేష్ కూడా ఆందోళనకు దిగారు. తాజాగా జలీల్ ఖాన్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే విజయవాడ వెస్ట్ ప్రస్తుతం బీజేపీకి వెళ్తుందని ఇప్పటికే జలీల్ ఖాన్ గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. జలీల్ ఖాన్ కాంగ్రెస్ లోకి అక్కడ అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో వెళ్తున్నారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రసన్న ప్రసన్న, దాదాపుగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చాలా చోట్ల రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి 150 నియోజకవర్గాల పైలా కూడా ఖాళీ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడైతే అధికార ప్రతిపక్ష పార్టీ నుంచి సీట్ రాదో వారంతా కూడా వరుసగా కాంగ్రెస్ వైపు పయనిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ చేరేందుకు క్యూ కడుతున్నారు. పలువురు కూడా ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కూడా చేరిన పరిస్థితి కనిపించింది. తాజాగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే విజయవాడ వెస్ట్ టికెట్ ని గతంలో ఆశించారు. గత కొంతకాలంగా కూడా ఆయన వెస్ట్ టికెట్ తనకు రావాలని చెప్పి పవన్ కళ్యాణ్తో, చంద్రబాబుతో, లోకేష్ తో భేటీ అయ్యారు. కానీ విజయవాడ వెస్ట్ సీటుకు సంబంధించి కూడా జనసేనకు పొత్తులో భాగంగా వెళ్తుందని చెప్పి మొన్నటి వరకు ప్రచారం జరిగింది. తాజాగా బీజేపీ కూటమిలో భాగంగా కూడా బీజేపీకి ఆ సీటు కేటాయిస్తున్నట్లు కూడా నిన్న ఒక ప్రచారం అయితే ఉధృతంగా సాగింది. దానికి సంబంధించి రాత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేసిన జాబితాలో విజయవాడ వెస్ట్ లేకపోవడంతో కన్ఫర్మ్ అయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా జలీల్ ఖాన్ అనుచరులు ఇప్పటికే చెప్పారు. ఆయన ఇవాళ రేపట్లో కూడా కార్యకర్తల నేతలతో సమావేశం అవబోతున్నారు. విజయవాడ వెస్ట్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దాదాపుగా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జలీల్ ఖాన్ అక్కడి నుంచి బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ 3 పార్టీలు కలిసి కూడా కూటమిగా వెళ్తున్నాయి. దీనిలో భాగంగానే విజయవాడ సెంట్రల్ సిపిఎంకి విజయవాడ ఈస్ట్ సిపిఐ కేటాయించారు. విజయవాడ వెస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి విజయవాడ వెస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుందని చెప్పి ఇప్పటికే సమాచారం అంది. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ పోటీ చేసి ఖచ్చితంగా తన సత్తా చాటుకోవాలని చెప్పి తాను లేని లోటు ఇటు వైసీపీకి ఇటు టీడీపీకి తెలియజేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆయన అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం. శివ, అయితే ఇప్పుడు జలీల్ ఖాన్ కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పటికీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం పత్తా లేకుండా వెళ్ళిన కాంగ్రెస్ ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ఇప్పుడు జలీల్ ఖాన్ విజయం తక్కువే అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీన్ని ఏమంటారు? పక్కాగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి 0.2 నుంచి కూడా 1% లోపు మాత్రమే ఓటు బ్యాంక్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత గడిచిన 2 ఎన్నికల్లో కూడా ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 100 కంటే తక్కువ ఓట్లనే సాధించింది. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేనప్పటికీ కూడా తనకి టికెట్ ఇస్తానని చెప్పి అన్యాయం చేసిన టీడీపీని, గతంలో మోసం చేసిన వైసీపీని ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ఓడించడానికి తానైతే పనికొస్తానని చెప్పి కూడా ఆయన అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఖచ్చితంగా మైనార్టీ ఓటు బ్యాంక్ కొంత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనార్టీ ఓటు బ్యాంకు సంబంధించి కూడా ఆ సీటు ఇప్పటికే వైసీపీ మైనార్టీ కోటాలో ఇచ్చింది కాబట్టి ఈయన మైనార్టీ అయితే ఖచ్చితంగా మైనార్టీతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు కొంత చీల్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీని ప్రభావం వైఎస్ఆర్సీపీ పైన, కొంత టీడీపీ పైన పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవకపోయినా కానీ హిందూ పార్టీలో ఎవరో ఒకరి ఓటమికి ఆయన అయితే మాత్రం డైరెక్ట్ గా కారణమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ.